హాయ్ ఫ్రెండ్స్, కొబ్బరి అన్నాన్ని ప్రిపేర్ చేసుకుందామండి. లంచ్ బాక్స్లోకి తొందరగా చేసేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా చేసుకుందామండి, తొందరగా అయిపోతుంది. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ముందుగా కొబ్బరికాయ తీసుకుని చిన్న చిన్న కొట్టేసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఈ సైజ్లో కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ముందుగా రైస్ని నానబెట్టేసుకుందాము. నేను 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను. రైస్ని కడిగేసుకుని 1-30 నిమిషాలు ముందుగా నానబెట్టేసుకోవాలి. కొబ్బరి ముక్కలు మిక్సీలో వేసుకుని తిప్పేసుకొని వాటర్ వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు వడకెట్టేసుకుందాము. 1 గ్లాస్ రైస్ తీసుకున్నందుకు 1.5 గ్లాసుల పాలు తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుందాము. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు వేసుకుని ఫ్రై చేసుకుందాము. బిర్యానీ ఆకు, మీరు కావాలంటే క్యారెట్ను వేసుకోవచ్చు అండి, వద్దంటే స్కిప్ చేసేసుకోవచ్చు. ఉల్లిపాయలు, జీడిపప్పు వేసుకుని ఫ్రై చేసుకుందాము. బఠానీ వేసుకుందామండి. పచ్చిమిర్చి, గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ బఠానీ వేయడంతో పిల్లలు ఇష్టంగా తింటారని వేసుకున్నామండి. అంతా ఫ్రై అయిపోయింది. వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయింది. 1 స్పూన్ గరం మసాలా వేసుకోవచ్చు అండి, టేస్ట్ బాగుంటుంది. కొబ్బరి పాలు వేసుకుందాము. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందాము. వాటర్ అంతా మరిగిపోయింది. నానబెట్టేసి ఉంచుకున్న రైస్ను వేసుకుందాము. రైస్ వేసుకున్నాక అంతా ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకుందాము. వన్ విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని కుక్కర్ మూత తీసిన తర్వాత తీసి చూపిస్తున్నానండి. అంతా ఒకసారి మిక్స్ చేసుకుని ప్లేట్లోకి తీసుకుందాము. ఈ విధంగా అంతా ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. ప్లేట్లోకి తీసేసుకుందామండి. చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా టేస్టీగా ఉందో, ఎంత సింపుల్ ప్రాసెస్లో చేసుకున్నామో. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి.